వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. బుడమేరు, కృష్ణా వరదలో పేరుకుపోయిన అవినీతి బురదను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సహాయ పునరావాస చర్యల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ సర్కారు ఖర్చులు మాత్రం దిమ్మ తిరిగేలా చూపడంతో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారోనని ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మ తిరిగే అవినీతి, అరాకోరా సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్లు బొక్కేశారు. బాధితులకు అసలు పెట్టని ఒక్కో భోజనానికి 376 రూపాయల చొప్పున ఖర్చు. బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కార్ అందుకోండి మహాప్రభు అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలి కొదిలేసింది. కానీ అదే వరద పేరు చెప్పి పాలకులు వందల కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ముసుగులో ఏ పని చేయకుండానే ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులను పక్కదారి పట్టించారు. అసలు సహాయ చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా 534 కోట్లను రిలీఫ్ క్యాంపుల కోసం ఖర్చు చేసినట్టు చెబుతూ ఉండటం విస్తుగొలుపుతోంది. గత నెలలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలను వరదలు అతలాకుతలం చేసినా ప్రభుత్వం ఎక్కడా పునరావాస కేంద్రాలు తెరవలేదు. విజయవాడలోని సగం ప్రాంతం మునిగిపోయినా పునరావాస కేంద్రాలు లేకపోవడంతో జనం ఇళ్లపైన అపార్ట్మెంట్స్లోని పై అంతస్తులోనే వారం రోజుల పాటు గడిపారు. కాగితాల్లో పునరావాస కేంద్రాలు తెరిచినట్టు చూపించినా 2-3 మినహా అవి ఎక్కడా లేవు. అన్ని ఖర్చుల్లోనూ భోజన ఖర్చులే 368.18 కోట్ల రూపాయలు చూపించడంతో వరద బాధితులు నోరెళ్లబెడుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద ఎత్తున ఆహారం సమకూర్చారు. వరద ఎక్కువగా ఉండడంతో ముంపు ప్రాంతాల్లో శివారు ప్రాంతాలకు వాటిని తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరఫున 97 లక్షల మందికి ఆహారం అందించినట్టు లెక్క రాసేశారు. 3.97 లక్షల మందికి టిఫిన్, 4.33 లక్షల మందికి మధ్యాహ్న భోజనం, 4.26 లక్షల మందికి రాత్రి భోజనం ఇచ్చినట్టు ఆయనే స్వయంగా పలుమార్లు వెల్లడించారు. 97.7 లక్షల మందికి టిఫిన్, లంచ్, డిన్నర్కి 368.18 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారు. అంటే ఒక్కో బాధితుడికి రోజుకు 376 రూపాయల చొప్పున ఆహారం కోసం ఖర్చు చేసినట్టు రాసుకొని ఆ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆహారం అందక జనం అష్ట కష్టాలు పడితే వారికి స్టార్ హోటల్ భోజనం పెట్టినట్టు చెప్పడాన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వరద బాధితులకు 94 లక్షల మంచినీళ్ల బాటిల్లు ఇచ్చినట్టు లెక్క రాసుకుని 26.8 కోట్ల రూపాయలు పాలకులు బొక్కేశారు. 94 లక్షల బాటిళ్లలో పావు వంతు కూడా జనానికి అందలేదు. నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందకపోయినా లక్షలాది మందికి ఇచ్చేసినట్టు, అందుకోసం 61 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపించారు. విజయవాడ సింగనగర్ పరిసరాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల వరద కంపు కొడుతున్నా, చెత్త కనిపిస్తున్నా పారిశుద్ధ్యం మాత్రం సూపర్గా ఉందని, ఇలా చేయడానికి 51 కోట్ల రూపాయలు ఖర్చయిందని లెక్కల్లో రాసేసుకున్నారు. అన్నిటికంటే విచిత్రమైన విషయం కొవ్వొత్తులు, అగ్గిపెట్టలకు 23.07 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం. అసలు జనానికి ఇవి ఎక్కడ ఇచ్చారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ ప్రాంతంలో వరద బాధితుల్ని అడిగినా కొవ్వొత్తులు, అగ్గిపెట్టలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మొబైల్ జనరేటర్ల ఖర్చు కూడా అందులో ఉందని కవర్ చేసుకుంటున్నారు. కానీ అవి ఎక్కడ ఎన్ని పెట్టారో కూడా అధికారులకు తెలియదు. అవినీతి వరదలో వీటి ఖర్చే వింతల్లోకెల్లా వింతగా కనిపిస్తోంది. వరద ఖర్చుల వింతల్లో డ్రోన్ల ఖర్చు సరికొత్తగా ఉంది. కేవలం డ్రోన్ల ఖర్చు కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చూపించారు. డ్రోన్లతో ఆహార సరఫరా చేసినట్టు, ఏఐ సాయంతో ఫోటోలు తయారు చేసి ఇప్పుడు వాటి కోసం కోట్లు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. చెత్త తరలింపు, వరద నీరు తోడటం వంటి ఖర్చులే 7 కోట్ల రూపాయలు దాటిపోయాయి. వరద బాధితుల తరలింపు, చెత్త ఎత్తడం, పారిశుద్ధ్యం, ఈ లెక్క వేరుగా ఉంది. అవన్నీ కలుపుకుంటే ఖర్చులే 557 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఇంత భారీ ఎత్తున సహాయ పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతూ ఉండడంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చెయ్యని ఖర్చుకు భారీగా లెక్కలు చేసి సర్కారు పెద్దలు దండుకున్నట్టు ఏ లెక్క చూసినా స్పష్టమవుతోంది. ఈ సొమ్ములో చాలా వరకు విడతల వారీగా ఇప్పటికే విడుదలైంది. కలెక్టర్లు వివిధ శాఖల ద్వారా ఆ సొమ్మును డ్రా చేసి బిల్లులు కూడా చాలా వరకు చెల్లించేశారు. వరద ఖర్చుల్లో ఒక్కో అంశంపైన అవినీతి కేసులు పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద బాధితులను ఆదుకోకపోగా వారి పేరుతో 100 కోట్లు దోచేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు భారీగా విరాళాలు సేకరించారు. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు దాతల నుంచి అందినట్టు ప్రకటించారు. విరాళాలు బాగా వచ్చాయనుకుంటే
వాటికి మించి 557 కోట్ల రూపాయల ఖర్చుల లెక్కలు చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు 602 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇచ్చినట్టు ప్రకటించినా ఇంకా చాలా మందికి అందలేదు. నిత్యం NTR జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనం.